అందరికీ నమస్కారం. ప్రొద్దుటూరు స్పెషల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు చాక్లెట్ కేక్ తో మీ ముందుకు వచ్చానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంట్లో ప్రిపేర్ చేసాము, నేను మా పాప ఇద్దరం కలిసి చేసాము. చాలా టేస్ట్గా ఉండింది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మిక్సీ జార్లో ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని సగం కప్పు దాకా షుగర్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత ఒక బౌల్ తీసుకొని జాలి తీసుకుని ఇందులో నేను మైదాపిండిని జల్లించుకుంటున్నాను. 1/2 కప్పు మైదాపిండి. ఇలా జల్లించుకోవడం వల్ల మనకు కేక్ అనేది ఫ్లఫీగా వస్తుందన్నమాట. తప్పకుండా జల్లించుకోవాలండి. సో ఇందులోనే ఇప్పుడు బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూను, వంట సోడా 1/2 టేబుల్ స్పూను, అలాగే కోకో పౌడరు 2 టేబుల్ స్పూన్లు. మనం మైదాపిండి క్వాంటిటీని బట్టి తీసుకుంటే సరిపోతుంది. వీటిని కూడా మొత్తం అంతా జల్లించుకోవాలి. చాలా త్వరగా అవుతుందండి మిక్సీలో. మామూలుగా బౌల్ తీసుకొని విస్కర్తో అయితే కొంచెం టైం పడుతుంది కదా, మిక్సీలో ఈజీగా త్వరగా చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా జల్లించుకున్న తర్వాత మనము షుగర్ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా మిక్సీకి, ఇందులోనే నేను 1/2 కప్పు ఆయిల్ని వేస్తున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత షుగర్ ఆయిల్ బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది గ్రైండ్ అయిన తర్వాత ఇందులో నేను 1/2 కప్పు పాలు వేస్తున్నాను. పాలు కూడా బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇవి గ్రైండ్ అయిన తర్వాత మనం మిక్స్ చేసుకున్నాం కదా మైదాపిండి, కోకో పౌడర్ అని నేను వీటిని కూడా వేసి, వీటితో పాటు వెనీలా ఎసెన్స్ కూడా వేయండి. వీడియో స్కిప్ అయింది. ఇలా మొత్తం అన్నీ వేసుకొని మీరు బ్లెండ్ చేసేటప్పుడు కొంచెం గట్టిగా వస్తే కనుక కొన్ని పాలు కూడా యాడ్ చేయండి. 2 టేబుల్ స్పూన్స్ అలా యాడ్ చేయండి పాలు. నాకు కరెక్ట్గా సరిపోయింది. చూసారు కదా బ్యాటర్ బాగా కరెక్ట్గా వచ్చేసిందనమాట. ఎలాంటి శ్రమ లేకుండా మిక్సీలో ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారు కదా మొత్తం అంతా గడ్డ లేకుండా మొత్తం అంతా వచ్చేసింది, నీట్గా వచ్చేసింది మనకు. ఇప్పుడు కేక్ మౌల్ తీసుకొని ఇందులో 2 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని మొత్తం అంతా అప్లై చేసుకోవాలి. మైదా పిండి లేదా గోధుమ పిండి కానీ వేసుకొని మొత్తం అంతా అప్లై చేసుకోవాలి. కేక్ అడుగు భాగంలో మనకు మాడకుండా వస్తుందండి ఇలా చేసుకోవడం వల్ల. మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ అయిన తర్వాత మనము కేక్ బ్యాటర్ రెడీ చేసుకున్నాం కదా, ఇందులో వేసుకోవాలి. ఇదంతా వేసుకున్న తర్వాత 1-2 సార్లు ట్యాప్ చేసుకుంటే మనకు బుడగలు అనేది లేకుండా నీట్గా వచ్చేస్తుంది. ముందుగా 1-5 నిమిషాల ముందు స్టవ్ మీద పాన్ పెట్టి పెట్టుకున్నాను. సాల్ట్ కూడా ఏం అవసరం లేకుండానే కేక్ చేసుకోవచ్చండి. ఇలా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనము కేక్ బ్యాటర్ని మొత్తం పెట్టుకొని 40-45 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో మనం బేక్ చేసుకోవాలి కేక్ని. ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది, మధ్య మధ్యలో చెక్ చేసుకోవచ్చు అనమాట 30 మినిట్స్ తర్వాత అయిందో లేదో అనేసి. ఇప్పుడు మనకు నైఫ్కు అంటుకోకుండా వస్తే మనకు కేక్ రెడీ అయిపోయినట్లే. కేక్ రెడీ అయిపోయింది. ఈ ప్రాసెస్ అంతా మా పాప చేసిందండి. ఇది మొత్తం కేక్ అలా అయినా తినచ్చు, లేదా ఇలా డెకరేషన్ చేసుకునైనా మనం తినచ్చు అనమాట. కొంచెం ఓపిక చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మధ్యలో 2 భాగాలు చేసేసింది. సో ఇప్పుడు 1 భాగం పక్కకు పెట్టేసుకొని షుగర్ సిరప్ని యాడ్ చేస్తున్నారు. షుగర్ని మనం 2 టేబుల్ స్పూన్ షుగరు, 1 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని షుగర్ సిరప్ రెడీ చేసుకున్నాము. సో మొత్తం అంతా అప్లై చేసుకొని ఇందులో చాక్లెట్ సిరప్ అండి. ఈ చాక్లెట్ సిరప్ అనేసి డైరీ మిల్క్ చాక్లెట్స్ని మెల్ట్ చేసి ఇందులో బటర్ని యాడ్ చేసి చేసుకున్నాము. సో ఇదంతా మొత్తం అంతా అప్లై చేసుకొని చాలా చాలా టేస్ట్గా ఉన్నిందండి. ఇదంతా అప్లై చేసుకున్న తర్వాత మిగతా పార్ట్ కూడా ఉంది కదా, అది కూడా ఇందులో పెట్టేసి దీనిపైన కూడా షుగర్ సిరప్ మొత్తం అంతా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకొని సేమ్ ప్రాసెస్లో మళ్ళీ దీనిపైన చాక్లెట్ సిరప్ని వేసుకొని మొత్తం అంతా కవర్ చేసుకోవాలి కేక్ మొత్తం. అప్పుడప్పుడు పిల్లలతో కలిసి చేస్తే చాలా సరదాగా ఫన్నీగా ఉంటుంది కదండి. మీరు కూడా తప్పకుండా ఇలా పిల్లలతో ట్రై చేయండి. వాళ్ళకు కూడా కొంచెం టైం పాస్ అండ్
ఏదైనా వంట చేయాలని ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది పిల్లలకి. సో ఇలా మొత్తం అంతా అప్లై చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలాగే ఉంచేసి, ఇవి వచ్చేసి కిట్ క్యాట్ చాక్లెట్స్ క్రష్ చేసి వేసుకున్నారండి. అన్నీ ఇంట్లో ఉండేటివే, మనకు ఎక్కడే వేరే ఏం కొనని అవసరం లేదనమాట. ఈ క్రషెస్ అన్నీ మొత్తం అంతా అప్లై చేసింది. ఆ తర్వాత మనకి జెమ్స్ దొరుకుతాయి కదా మార్కెట్లో, ఆ జెమ్స్ని కూడా కొంచెం క్రష్ చేసేసి మిడిల్లో వేసేసుకున్నారు. చాలా చాలా టేస్ట్గా ఉండిందండి, పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కేక్ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చేసిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.